Hi guys, this is Vamsi and welcome to our channel. ఈ రోజు మనం ఈ వీడియోలో మన టాలీవుడ్ గురించి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకుందాం. అవి ఏంటి అంటే మన తెలుగు యాక్టర్స్ గురించి మరియు తెలుగు ఆర్టిస్ట్స్ గురించి వాళ్ళు దక్కించుకున్న వరల్డ్ రికార్డ్స్ గురించి తెలుసుకుందాం. అసలు టాలీవుడ్ ఇండస్ట్రీ లేకపోతే ఇప్పుడు జరుగుతున్న పాన్ ఇండియా అనే ట్రెండ్ కూడా వచ్చేది కాదు. బాహుబలి తర్వాతే కదా ఈ ట్రెండ్ వచ్చింది. ఈ వీడియో చూశాక మీరే అంటారు టాలీవుడ్ ఈజ్ నెంబర్ వన్ అని. అలాంటి కొన్ని నమ్మలేని ఆశ్చర్యకరమైన నిజాల గురించి తెలుసుకుందాం. సో వితౌట్ గెటింగ్ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ది అన్నోన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ టాలీవుడ్. దయచేసి ఈ వీడియోలో నా వాయిస్ని బ్యాక్గ్రౌండ్ వచ్చే నాయిస్ని కొంచెం అవాయిడ్ చేసి అడ్జస్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ మీదే మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, కోల్డ్ కాఫ్ అండ్ ఫీవర్ వచ్చింది, అందుకే వాయిస్ అంత క్లియర్గా రావటం లేదు. సో మీరు అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకుంటారు అని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో లేట్ చేయకుండా ఫ్యాక్ట్స్లోకి వెళ్దాం. నెంబర్ వన్, మన ఇండియాలో ఉండే ఫిల్మ్ మేకింగ్ ఇండస్ట్రీస్లో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీయే నెంబర్ వన్. నేను రెవెన్యూ పరంగా చెప్పడం లేదు, యాక్టర్స్ పరంగా చెప్పడం లేదు, ఓన్లీ మూవీస్ పరంగా చెప్తున్నా. అంటే ఒక్క మన టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే ఎక్కువ మూవీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలా అంటే అన్ని ఇండస్ట్రీస్ సంవత్సరానికి 100కి తక్కువగా సినిమాలు చేస్తూ ఉంటే ఒక్క మన ఇండస్ట్రీ మాత్రం 250 సినిమాలకి పైగా సంవత్సరానికి రిలీజ్ చేస్తూ ఉంది. అంటే వారానికి 5 లేదా 6 సినిమాలని రిలీజ్ చేస్తుంది. ఇది నేను ఒక యావరేజ్ ఎస్టిమేషన్ కోసం, ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, కానీ ఇవి కరెక్ట్ నెంబర్స్ కాదు. బట్ మన ఇండియా మొత్తంలో కూడా సంవత్సరానికి 250 సినిమాలకి పైగా చేసే ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క మన టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే. నెంబర్ టూ, మన టాలీవుడ్ ఇండస్ట్రీకి మొదటిగా ఉన్న పేరేంటో తెలుసా? టాలీగంజ్. టాలీవుడ్ అనేది ఇంతకుముందు బెంగాలీ సినిమాకి ఉన్న పేరు, కానీ మన తెలుగు మూవీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల మరియు మన మూవీస్ యొక్క పాపులారిటీ వల్ల, అలానే మన లాంగ్వేజ్ కూడా తెలుగు కదా, ఇంగ్లీష్లో టీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా పెట్టారు. అలానే తమిళ్కి కాలీవుడ్ అని, హిందీకి బాలీవుడ్ అని, కన్నడకి శాండల్వుడ్ అని ఎందుకు పెట్టారు అని డౌట్ రావచ్చు. కానీ ఎందుకో తెలీదు మన తెలుగు ఇండస్ట్రీ యొక్క తెలుగు మూవీస్ పాపులారిటీ వల్ల ఇలా టాలీగంజ్ కాస్త టాలీవుడ్గా పిలవడం స్టార్ట్ చేశారు. అలా అలా టాలీగంజ్ కాస్త టాలీవుడ్గా మారింది. నెంబర్ త్రీ, ప్రపంచ ప్రఖ్యాత నటుడైన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి హీరోగా మొట్టమొదటి సినిమా ఏదో తెలుసా? మన తెలుగులో తీసిన చిలకమ్మ చెప్పింది అనే సినిమా. ఈ మూవీకి స్టేట్ నంది అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాని ఎరంకి శర్మ గారు తీశారు. అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా తన యొక్క ఫస్ట్ సినిమా మన టాలీవుడ్లోనే తీశారు. నెంబర్ ఫోర్, బాలీవుడ్ క్వీన్స్గా ఉన్న కత్రినా కైఫ్ మరియు బిపాషా బసు గారు కూడా వాళ్ళ రెండవ సినిమాలు మన తెలుగులోనే తీశారు. కత్రినా కైఫ్ గారు వెంకటేష్ గారితో మల్లీశ్వరి అనే సినిమా, మరియు బిపాషా బసు గారు మహేష్ బాబు గారితో టక్కరి దొంగ అనే సినిమాలను చేశారు. ఈ రెండు సినిమాలు ఇప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్గా ఉంటాయి కదా. నెంబర్ ఫైవ్, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిగా ఒక మహిళ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించారు. ఆమె ఎవరో తెలుసా? మన లెజెండరీ యాక్టర్ అయిన సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య విజయ నిర్మల గారు. ఎందుకంటే 44 సినిమాలను తీసిన ఏకైక మహిళగా, అంటే ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిగా 44 సినిమాలకు డైరెక్టర్గా చేసిన ఏకైక మహిళగా ఆమె ఈ రికార్డ్ని సాధించారు. నెంబర్ సిక్స్, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రామానాయుడు గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు ప్రొడ్యూసర్గా ఉన్నందుకు, ఎన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసినందుకు ఈ రికార్డ్ని సాధించారో తెలుసా? 130 సినిమాలకు. నెంబర్ సెవెన్, మన లెజెండరీ యాక్టర్ మరియు కమేడియన్, మన ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ది గ్రేట్ బ్రహ్మానందం గారు కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించారు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన ఏకైక వ్యక్తిగా మన బ్రహ్మానందం గారు ఈ రికార్డ్ని సాధించారు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. ఎన్ని సినిమాలకు ఈ రికార్డు వచ్చిందో తెలుసా? 857 సినిమాలకు. ఈ రికార్డుని జూన్ 24, 2010లో సాధించారు. ఇప్పుడు 1100 సినిమాలకు పైగా చేశారు. ఈ రికార్డుని ఎవ్వరు కూడా బ్రేక్ చేయలేరు. వీ లవ్ యూ బ్రహ్మానందం సార్. నెంబర్ ఎయిట్, ది గ్రేటెస్ట్ సింగర్ ఆఫ్ ఆల్ టైమ్, మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించారు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన వ్యక్తిగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి
తన 40 ఏళ్ల సింగింగ్ కెరీర్లో 40,000 పాటలకు పైగా పాడారు. అందుకే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని ఇచ్చారు. నెంబర్ 9, మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మన తెలుగు యాక్టర్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే మొట్టమొదటిగా 1987లో ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళిన వ్యక్తి. అంటే ఆస్కార్ అవార్డ్ ప్రెజెంటర్సే మన చిరంజీవి గారిని ఇన్వైట్ చేశారు ఆస్కార్ అవార్డ్ని ప్రజెంట్ చేయడానికి. దట్ ఈస్ వై హీఈస్ మెగాస్టార్. దీనికి ముందు మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ కూడా ఆస్కార్ అవార్డ్స్కి వెళ్ళలేదు. నెంబర్ 10, మన ఇండియాలో మొట్టమొదటిగా 1 కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? మన మెగాస్టార్ చిరంజీవి గారు. అప్పట్లో 5 రూపాయల టికెట్ ప్రైస్ ఉన్నా కూడా మన చిరంజీవి గారి సినిమాలకు 10 కోట్లకి పైగా కలెక్షన్స్ వచ్చేవి. అందుకని తన రెమ్యునరేషన్ని 1 కోటి రూపాయలకి పెంచారు. అప్పట్లో ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు కూడా అంత తీసుకోలేదు. నెంబర్ 11, మన తెలుగు హీరోస్కి మాత్రమే అమెరికాలో చాలా ఎక్కువ ఫ్యాన్ క్లబ్స్ మరియు అసోసియేషన్స్ ఉన్నాయి. ఇండియన్ యాక్టర్స్తో కంపేర్ చేసినా కూడా మన తెలుగు హీరోస్ యొక్క క్రేజ్ ఎక్కువ అమెరికాలో. మన టాలీవుడ్ సినిమాలకే మార్కెట్ ఎక్కువ అమెరికా, ఆస్ట్రేలియాలో, ఇంకా చాలా కంట్రీస్లో కూడా. మన ఇండియాలో ఏ ఇండస్ట్రీకి కూడా ఇంత క్రేజ్ అండ్ మార్కెట్ లేదు. మన తెలుగు హీరోస్కి మాత్రమే వరల్డ్ వైడ్ మార్కెట్ ఉంది. నెంబర్ 12, ఇంతకుముందు చెప్పాను కదా 4 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ గురించి, ఇంకా చాలామంది ఉన్నారు, తెలుసుకుందాం. ఈ ఫ్యాక్ట్ ఏంటి అంటే మన ఇండియాలో ఉండే ఏ ఇండస్ట్రీతో, ఏ ఫిల్మ్ ఇండస్ట్రీతో కంపేర్ చేసినా కూడా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేవి ఎక్కువ. వేరే ఏ ఇండస్ట్రీకి కూడా ఇన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేవి లేవు. నెంబర్ 13, థర్డ్ ఫ్యాక్ట్లో చెప్పాను కదా అదే రజనీకాంత్ గారు మన తెలుగులోనే మొట్టమొదటిగా హీరోగా చేశారు అని. అలానే తమిళ్ పాపులర్ యాక్టర్ అయిన అజిత్ గారు కూడా మన తెలుగులోనే తన యొక్క ఫస్ట్ సినిమాని హీరోగా చేశారు. అది ఏంటి అంటే ప్రేమ పుస్తకం అనే సినిమా. 1993లో ఈ సినిమాని చేశారు. నెంబర్ 14, మన తెలుగు ఇండస్ట్రీ మాత్రమే మొట్టమొదటిగా బాలీవుడ్ హీరోయిన్స్ని సౌత్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన మొట్టమొదటి ఇండస్ట్రీ. చాలామంది హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. చాలామంది గొప్ప గొప్ప యాక్ట్రెసెస్ని ఇంట్రడ్యూస్ చేశారు, లైక్ శిల్పా శెట్టి గారిని, రవీనా టెండన్ గారిని, ట్వింకిల్ ఖన్నా గారిని, తబు గారిని, దివ్యభారతి గారిని, కత్రినా కైఫ్ గారిని, ప్రీతి జింతా గారిని, సుష్మిత సేన్ గారిని, సోనాలి బింద్రే గారిని, అంజలి జావైన్ గారిని, ఇంకా చాలామందిని చేశారు, చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. మన ఇండియా మొత్తంలో కూడా యాక్ట్రెసెస్ని ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి ఇండస్ట్రీ కూడా మందే. అంటే గొప్ప గొప్ప యాక్ట్రెసెస్ని, చాలామంది యాక్ట్రెసెస్ని ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి ఇండస్ట్రీ. నెంబర్ 15, అడ్వాన్స్డ్ స్పెషల్ ఎఫెక్ట్స్తో అంటే గ్రాఫిక్స్తో తీసిన మొట్టమొదటి సినిమా ఏదో తెలుసా? చిరంజీవి గారి సినిమా, అదే అంజీ. ఈ సినిమాని 2004లో రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమాని తీయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 8 సంవత్సరాలు. 1997లో ఈ సినిమాని స్టార్ట్ చేస్తే 2004లో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి అప్పట్లోనే నేషనల్ అవార్డు వచ్చింది. ఈ మూవీ యొక్క గ్రాఫిక్స్కి ఈ అవార్డు ఇచ్చారు. అదే కాదు, మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిగా నేషనల్ అవార్డు దక్కించుకున్న సినిమా కూడా ఇదే, అదే అంజి. ఈ మూవీ ముందు ఇప్పుడు రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర కూడా సరిపోదు, ఎందుకంటే అలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీంట్లో. మైండ్ బ్లోయింగ్ మూవీ అప్పట్లో. ఇలా కూడా సినిమా తీయొచ్చా అని షాక్ అయ్యారు. నెంబర్ 16, మన ఇండియాలో ఒక మాస్ హీరో కల్ట్ స్టేటస్ని తెచ్చుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? మన నటసింహం బాలకృష్ణ గారు. ఎలా అంటే తన యొక్క మాస్ ఫ్యాక్షన్ సినిమాలతో 1990లో వచ్చిన సమరసింహారెడ్డి, 2001లో వచ్చిన నరసింహరాయుడు సినిమాలతో ఒక మాస్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. ఒక భయంకరమైన ఫాలోయింగ్ని కూడా తెచ్చుకున్నారు. అప్పట్లో బాలకృష్ణ గారిని బాక్సాఫీస్ బొనాన్జా అని కూడా పిలిచేవారు, ఎందుకంటే 1990 నుండి 2000 వరకు బాలయ్య గారి ఏ సినిమా రిలీజ్ అయినా కూడా అప్పట్లో సౌత్ ఇండియా బాక్సాఫీస్ని షేక్ చేసేవి కలెక్షన్స్. సౌత్ ఇండియాలో ఏ సినిమా కూడా అంత కలెక్షన్స్ వచ్చేవి కాదు. అందుకే ఇప్పటికీ మన బాలయ్య గారికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. జై బాలయ్య, జై జై బాలయ్య. నెంబర్ 17, మన దేశంలో ఒకే ఫ్యామిలీ నుండి వచ్చి చాలామంది హీరోస్ మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు. ఏ ఫ్యామిలీయో మీకు తెలుసుగా? మెగా ఫ్యామిలీ.
అసలు అంతమంది హీరోలు ఒకే ఫ్యామిలీ నుండి వచ్చి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్తో యాక్టింగ్తో మేనరిజమ్స్తో సపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు, కానీ చెప్తాను చూడండి. మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు కూడా చేశారు కానీ హీరోగా సక్సెస్ అవ్వలేదు, కానీ ఒక మంచి యాక్టర్గా సక్సెస్ అయ్యారు. ఈ జనరేషన్ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి లాంచ్ అయిన హీరోస్ ఒక ట్రెండ్ని సెట్ చేస్తూ దూసుకొని పోతున్నారు. వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు, అయినా చెప్తాను చూడండి. అల్లు అర్జున్ అన్న, రామ్ చరణ్ గారు, తర్వాత సాయిధరమ్ తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు, అల్లు సురేష్ గారు, వైష్ణవ్ తేజ్ గారు, కళ్యాణ్ దేవ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళకి అంత పాపులారిటీ రాలేదు. మన దేశంలో ఒకే ఫ్యామిలీ నుంచి 10 నుంచి 15 మంది హీరోలు లాంచ్ అయ్యి సక్సెస్ అయ్యారు అంటే అది కేవలం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మాత్రమే, మరియు మన మెగా ఫ్యామిలీ నుంచి మాత్రమే. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక పిల్లర్స్లా ఉన్నారు. ఎలా అంటే, ఒక్క మెగా ఫ్యామిలీ నుంచి మాత్రమే సంవత్సరానికి 500 కోట్ల బిజినెస్ జరుగుతుంది. అంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి 1/3% రెవెన్యూని కేవలం మన మెగా ఫ్యామిలీ మాత్రమే క్రియేట్ చేస్తుంది. వీళ్ళలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అనేది కామెంట్ చేయండి. నా ఫేవరెట్ యాక్టర్ మాత్రం అల్లు అర్జున్ అన్న. అందరూ ఇష్టమే, కానీ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ అన్న. మీకు ఎవరు అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెంబర్ 18, మన తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటిగా రిలీజ్ అయిన ఫుల్ లెంత్ థియేట్రికల్ మూవీ ఏదో తెలుసా? భక్త ప్రహ్లాద. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది మరియు డైరెక్ట్ చేసింది కూడా ఒకే వ్యక్తి. అతను ఎవరో తెలుసా? హెచ్ఎం రెడ్డి గారు. ఈ సినిమాని 1932 రిలీజ్ చేశారు. ఈ మూవీకి ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ కూడా హెచ్ఎం రెడ్డి గారు. మన ఇండస్ట్రీలో మొట్టమొదటిగా రిలీజ్ చేసిన మూవీ ఇదే, భక్త ప్రహ్లాద. నెంబర్ 19, దాసరి నారాయణరావు గారు కూడా ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు డైరెక్ట్ చేసిన వ్యక్తిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించారు. ఎన్ని సినిమాలకు ఈ రికార్డుని సాధించారో తెలుసా? 151 సినిమాలు తీసిన ఏకైక డైరెక్టర్గా ఈ వరల్డ్ రికార్డ్ని సాధించారు. నెంబర్ 20, పి సుశీల గారు కూడా వరల్డ్ రికార్డ్ని సాధించారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన మొదటి మహిళా సింగర్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించారు. నెంబర్ 21, రామోజీ ఫిల్మ్ సిటీకి కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అత్యధిక పెద్దదైన ఫిల్మ్ సిటీగా మరియు ఫెసిలిటీస్ ఉన్న ఏకైక ఫిల్మ్ ప్రొడక్షన్ సిటీగా రామోజీ ఫిల్మ్ సిటీకి ఈ రికార్డు వచ్చింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టి కొట్టండి నోటిఫికేషన్ కోసం. మా నుండి అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్.